వైకాపా ప్రభుత్వంలో జర్నలిస్టులకు సైతం రక్షణ కరువైందని కర్నూలులో జర్నలిస్టుల సంఘాల నేతలు తెలిపారు. కర్నూలు సమీపంలోని జగన్నాథ గట్టుపై 2009 సంవత్సరంలో దాదాపు 16 ఎకరాల్లో విలేకరులకు ఇంటి స్థలాలు ఇచ్చారు. ఈ స్థలాల్లో మట్టి మాఫియా త్రవ్వకాలు చేపట్టి మొత్తం మట్టిని తరలించుకుపోయారు. దీంతో బాధిత విలేకరులు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఇంటి నిర్మాణాలకు పనికిరాని విధంగా మట్టిని తీసుకుని పోవడంతో పెద్ద గుంతలు ఏర్పడ్డాయని, మట్టిని తీసుకుని పోయిన వారిని అరెస్ట్ చేయాలని జర్నలిస్టు నేతలు డిమాండ్ చేశారు. మట్టి మాఫియాతో కుంభకైన అధికారుల పైన మట్టి మాఫియాతో కుంభకైన చేసిన నిరుపేద జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కావాలని గతంలో జర్నలిస్టులు అనేక పోరాటాలు చేయడం జరిగింది. అందులో భాగంగా 2009లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కర్నూలు నగరంలోని జగన్నాథ్ గడ్ సమీపంలో ది జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ది జర్నలిస్ట్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీకి 15 ఎకరాల 44 సెంట్లను కేటాయించడం జరిగింది. దీంతో సొసైటీ నిర్వాహకులు ఒక్కొక్క జర్నలిస్టుకు 3.5 సెంట్ల చొప్పున అప్పుడున్న మార్కెట్ ధర ప్రకారం వాళ్ళకి విక్రయించడం జరిగింది. అయితే దీనికి ఎల్పి అప్రూవల్ కూడా రావడం జరిగింది. అయితే ఇటీవల జగన్నాథ్ గట్టు సమీపంలో జర్నలిస్టు కేటాయించిన స్థలాల్లో కొంతమంది ఎర్రమట్టి మాఫియా జర్నలిస్టు కేటాయించిన ప్లాట్లలో అక్రమంగా తవ్వకాలు చేపట్టి జర్నలిస్టుల ప్లాట్లకు కేటాయించిన ప్లాట్ల సరిహద్దులను కూడా చెరిపివేయడం జరిగింది. అంతేకాకుండా నివాస యోగ్యానికి పనికి రాకుండా ఆ ప్లాట్ రూపురేఖలు కూడా మార్చిపోయడం జరిగింది. అక్కడ ఇల్లు కట్టుకోవాలంటే లక్షలతో ఖర్చు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. రాష్ట్రంలో జర్నలిస్టులకి ఇలాంటి పరిస్థితి ఉంటే ఇంకా సామాన్య పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. అధికారుల నిర్లక్ష్య వైఖరి దీంట్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. జగన్నాథ గట్టులో అడుగడుగున ఎర్రమట్టి మాఫియా రెచ్చిపోయి నిత్యం వందలాది టిప్పర్లను అక్కడి నుంచి యథేచ్ఛగా తరలిస్తున్నా ఇటు మైనింగ్ శాఖ కానీ ఇటు రెవెన్యూ శాఖ కానీ ఎవరు స్పందించకపోవడం వల్ల ఈరోజు జర్నలిస్టుల స్థలాల్లో కూడా అక్రమ తవ్వకాలు చేపట్టి జర్నలిస్టుల స్థలాలను నాశనం చేసే కంకణం కట్టుకున్నారు. ప్రస్తుతం జర్నలిస్టులు కేటాయించిన స్థలాలు 60 ఫ్లాట్లు 20 అడుగుల మేర లోతులు గోతులు తీయడం జరిగింది. అక్కడ ఇల్లు కట్టుకోవాలంటే కట్టుకోలేని పరిస్థితి ఈరోజు దాపురించిందంటే దానికి అధికారులు నిర్లక్ష్య వైఖరి అని సమాధానం మేము చెప్తా ఉన్నాం. కనుక ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్య వైఖరి వీడాలి. జర్నలిస్టులు కేటాయించిన స్థలాలలో ఎవరైతే ఈ మట్టి మాఫియా చేపట్టారో మట్టి దందా చేపట్టారో వాళ్ళంటనే గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం.